అందరికీ నమస్కారం. పట్టిక బెల్లం అనేది ఈ రోజుల్లో చాలామందికి అసలు తెలియదు. పూర్వం రోజుల్లో అందరికీ ఏదైనా కాలక్షేపానికి పిల్లలు ఏడుస్తుంటే ఏదైనా తినాలని కోరినప్పుడు కాస్త పట్టిక బెల్లం ముక్క అట్లా చప్పరించడానికి ఇచ్చేవారు. మరి అందరిళ్లలో పట్టిక బెల్లం కంపల్సరీ ఉండేది. కాదు ఈ రోజుల్లో ఏంటంటే చాక్లెట్లు, ఐస్ క్రీములు, పిజ్జా బర్గర్లు తెలుసు తప్ప ఇట్లాంటివి పురాతనంగా ఎప్పటి నుంచో వచ్చేవి ఆహారాలు మరుగున పడిపోయినాయి. కానీ చాలామందిలో కూడా ఇప్పటికీ పట్టిక బెల్లం కనుక చప్పరిస్తున్నా తిన్నా దగ్గు తగ్గుతుంది అనేది ఒక విషయం ఎక్కువ మందిలో ఉండి ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది పల్లెటూళ్ళలో ఇతర ప్రాంతాల్లో వెనకటి రోజుల నుంచి వచ్చే అలవాటు ప్రకారం దగ్గే వాళ్ళకి నోట్లో పట్టిక బెల్లం పెడతారు చప్పరించమని. దానికి దగ్గు తగ్గుతుందా లేదా మనకి అవగాహన కావాలి. మామూలుగా పట్టిక బెల్లం ఎలా తయారు చేస్తారంటే పంచదారని నీళ్లు పోసి కరగనిచ్చి దీన్ని మళ్ళా పొయ్యి మీద పెట్టి మరిగించి పంచదార పాకం రావాలి. అలా బాగా పంచదారలో నీళ్ళన్నీ మరిగి ఈ పంచదార అంతా పాకంగా జిగురుగా వచ్చిన తర్వాత దగ్గరికి అచ్చు పోసేటట్టు వస్తుంది కదా. ఇప్పుడు కోవా పోయాలనుకోండి, పాలు మరిగాక కోవా దగ్గరకు వచ్చాక చూడండి అచ్చు పోయటానికి ఎట్లా చేస్తాము. అలాగే పంచదార అట్లా మరిగి చిక్కగా అయిన తర్వాత ఆ పాకం దానిని ప్లేట్లో పోసి ఒక అచ్చులాగా ఇంత లావునే ఒక అంగుళం అంగుళన్నర మందంతో అచ్చు పోసేస్తారు. దాన్ని ఇక ఒక అట్టలాగా ఇంత మందంగా ఉంటుంది కాబట్టి పట్టిక బెల్లం అచ్చు అలా అచ్చులు అచ్చులుగా అమ్ముతారు అన్నమాట. దాన్ని ఇంట్లో అట్లా అర కేజీ కేజీ అట్లా కొనుక్కొచ్చి చాలామంది బండ పెట్టి ముక్కలు కొట్టి ముక్కల్ని డబ్బాలో పెట్టి పూర్వం రోజుల్లో స్టాక్ ఉంచేవారు. ఈ పట్టిక బెల్లం కూడా ముక్కలు అమ్మేవాళ్ళు అండి షాపుల్లో కూడా. 5 పైసలు ఇస్తే పట్టిక బెల్లం ముక్క అట్లా ఇచ్చేవారు అన్నమాట. మరి ఇలాంటి పట్టిక బెల్లం దగ్గు తగ్గటానికి పనికొస్తుంది అంటారు. ఎవరన్నా పిల్లలకి దగ్గు వచ్చినప్పుడు చూడండి నిద్ర ఉండదు, దగ్గి దగ్గి గొంతు పొట్ట ఈ భాగాలన్నీ నొప్పులు వస్తాయి. కొంతమంది చంటి పిల్లలు అయితే దగ్గి దగ్గి తిన్నత కూడా కక్కేస్తారు. ఈ దగ్గు ముఖ్యంగా తెల్లవారుజామున ఏ 2 గంటలకి ఆ సమయాల్లో నిద్ర లేపి మరి కూర్చోబెట్టి దగ్గిస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు అట్లా దగ్గుతూ ఉంటే పేరెంట్స్ కూడా నిద్రపోతుంది. వాళ్ళు పడుకోనంతసేపు వీళ్ళకి కూడా నిద్ర ఉండదు. వాడి అవస్థను చూస్తే వీళ్ళకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అంటే దగ్గు మనిషికి ఆ ఉన్నన్ని రోజులు సుఖాన్ని నిద్ర లేకుండా చేస్తుంది అన్నమాట. ఆ రోజుల్లో మరి టానిక్లు మందులు ఇట్లాంటివి ఎక్కువ ఉండేవి కాదు కదా. ఏదన్నా ఉంటే కొద్దిగా వాడేవారో మందు వాడినప్పటికీ దగ్గు వారం 10 రోజులు అందరినీ కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, నిద్ర లేపుతూనే ఉంటుంది. ఎన్ని మందులు ఈ రోజుల్లో ఎంత టానిక్లు వాడినప్పటికి కూడా అంచేత అలాంటి వారికి ఈ నోట్లో పట్టిక బెల్లం పెట్టి చప్పరించమ్మా దగ్గు తగ్గుతుందని చెప్పేవారు. అంటే పూర్వం రోజుల్లో డాక్టర్ మాట కంటే కూడా డాక్టర్ లేరు కదా. అంచేత పెద్దలు ఏదన్నా ఒకటి చెప్తే ఇది ఇట్లా చప్పరించు తగ్గుతుందని అంటే వాళ్ళ మాటే వేదముగా గుర్తుపెట్టుకుని పిల్లలు అట్లా నమ్మకం పెట్టుకునేవారు అన్నమాట. ఆ మాటే సగం తగ్గించేస్తుంది. పట్టిక బెల్లం పెడితే దగ్గు తగ్గుతుంది ఇది చప్పరించు అని అంటే వాడు నోట్లో పెట్టి చప్పరిచ్చి నాకు దగ్గు తగ్గుతుందంటే తింటే నాకు మందు ఇచ్చింది కదా మా అమ్మ, అది రోజు పెట్టేవాళ్ళు కాదు కదా, అందుకని దగ్గు వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు పెట్టేవారు అనమాట. అంచేత అట్లాంటి ఫీలింగ్తో పిల్లలు చప్పరించేవారు. మరి వాస్తవంగా దగ్గుని తగ్గించే గుణం పట్టిక బెల్లానికి ఉందనుకుని ఈ రోజుల్లో చాలామంది కూడా అట్లాంటివి ఇంకా వాడుతూనే ఉంటారు. సిటీస్లో కొంచెం అలవాటు పోయింది కానండి, వాస్తవంగా మరి అసలు దగ్గు వచ్చినప్పుడు పంచదార తింటే దగ్గు ఎక్కువ అవుతుందా తగ్గుతుందా మీరు చెప్పండి. అసలు దగ్గు వచ్చినప్పుడు మామూలుగా పంచదార వాడేవారు కూడా వాడరు, స్వీట్లు తినేవారు కూడా అసలు తినరు. ఎందుకంటే పంచదారకి ఇన్ఫెక్షన్ ఇంక ఎక్కువ అవుతుంది ఆ తీపికి. అందుకని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మనకు దగ్గు వచ్చినా అది ఎక్కువైపోతుంది. అది ఇంకా పంచదార నుంచి ఇంకా అది అసలే అక్కడికి వేడి చేసి పంచదార తయారు చేశారు ఎన్నో గంటల ప్రాసెస్తో. దాన్ని ఇంకా 1.5-2 గంటలు మరిగించి మరిగించి పాకంగా చేసి దాన్ని అచ్చుబోసి పట్టిక బెల్లం అంటే మరి దీన్ని ఇంకా ఎక్కువ చేయడం చెప్పొచ్చు. ఇంకా మరిగినందుకు ఇంకా అందులో హాని కలిగించే డెవలప్ అవుతుంది. ఎందుకని పట్టిక బెల్లం వల్ల అసలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ దగ్గు కానీ ఆ సమస్య ఇంక ఎక్కువ అవుతుందండి, తగ్గదు అసలు. చాలా ఇరిటేషన్ చేస్తుంది అనమాట. ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతూ అక్కడ సెల్స్ అన్ని ఇరిటేట్ అవుతుంటాయి. ఈ పట్టిక బెల్లం పెట్టడం అంటే పంచదార కంటే ఇంకా డేంజర్ అనమాట. అది అట్లా మరిగించే ప్రాసెస్ ఇంకా ఎక్కువ
హీట్కి గురవుతుంది కదా, అక్కడ నష్టం జరుగుతుంది అన్నమాట. కానీ వీటికి మాత్రం ఉపశమనం ఎందుకు వచ్చేదంటే, పిల్లలకి ఆ రోజుల్లో నుండి 20 రోజులకి నెలకు కూడా ఏది తినడానికి దొరికేది, అన్నం పచ్చడి మజ్జిగ తప్ప. అలాంటప్పుడు దగ్గు రూపంలోన్నా మరి అంతా కొనటానికి డబ్బులు ఉండేవి కాదు కదా. ఈ దగ్గు వచ్చినప్పుడల్లా ఆడికి ఇంత పటిక బెల్లం కనుక నోట్లో పెడితే ఈ ఆనందం కమ్మగా చప్పరించడానికి చాలా బాగుంటుంది అది చాక్లెట్లాగా. అలా ఆ పిల్లవాడు ఆ పటిక బెల్లం యొక్క రుచిలో ఆనందంలో అతని మనసు కాస్త ఇటు ఈ ఆనందాన్ని పొందుతూ ఆ నొప్పిని బాధని ఇట్లాంటి వాటిని కాస్త మరిచిపోయి అమ్మాయ పర్లేదని కాస్త కుదుట పడతాడు. తాత్కాలికంగా అతను మానసిక ఉపశమనం లభిస్తుంది తప్ప అతనికి ఆ తీపి వల్ల కలిగే ఆనందం ద్వారా తప్ప జబ్బస్సులు తగ్గదు. అంచేత ఈ రోజుల్లో పటిక బెల్లాన్ని కొంతమంది పాలల్లో కలిపి తాగిస్తుంటారు, మామూలు పంచదార కంటే ఏదో మంచిది అన్నట్టుగా. పటిక బెల్లాన్ని పొడి చేసుకుని కొంతమంది జ్యూసుల్లో వాడుతుంటారండి. పటిక బెల్లం పలుకుల్ని చాలామంది స్వీట్లలో వాడుతుంటారండి. ఇప్పటికీ మీకు తెలుసు, కొన్ని రకాల దేవుడి ప్రసాదాలు లడ్డులు అమ్ముతుంటారు కదా, ఆ లడ్డుల్లో కూడా పటిక బెల్లం ముక్కలు చిన్న చిన్నవి తెల్లగా ఉంటాయన్నమాట. అలాంటివేనమాట ఇవన్నీ కూడా. అంచేత ఇవన్నీ పంచదార కంటే ఎక్కువ హాని కలిగిస్తాయి, ఎందుకంటే మళ్ళీ రీహీట్ చేస్తున్నారు కాబట్టి. అంచేత ఆరోగ్యానికి అస్సలు పటిక బెల్లం మంచిది కాదు, దగ్గు వచ్చిన వాళ్ళు అస్సలు వాడకూడదు, పిల్లలకు అట్లాంటివి పెట్టకండి, అలాంటిది ఈ రోజుల్లో కొనటం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.